సార్ చెప్పండి షర్మిళ గారి పాదయాత్ర బ్రేక్ చేయడం జరిగింది అసలు నిరుద్యోగుల సమస్య మీద ప్రధానంగా పోరాడుతున్న షర్మిలా గారిని దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ కావాలని ప్రలోభాలకు గురి చేస్తున్నాయి ఇట్లా దాడులు చేస్తున్నా అని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి దీని మీద మీ స్పందనే ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పన్నెండు వందల మంది విద్యార్థులు ప్రాణత్యాగం చేయడం జరిగింది ఇలా కేసీఆర్ ద్వారా తెలంగాణ రాలేదు విద్యార్థుల ఉద్యమాల ద్వారా తెలంగాణ వచ్చింది దాదాపు ఏడు ఎనిమిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది విద్యార్థులకు ఉద్యోగాలు లేవు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని అని చెప్పేసి పోరాటం చేసిన తెలంగాణలో అన్యాయం జరుగుతుంది కాబట్టి అది చూసి షర్మిలమ్మ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షన ఒక ప్రతిపక్ష పార్టీ కూడా లేదని చెప్పి ప్రజల పక్షన ఉండాలి ప్రజా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఒక ప్రజాప్రస పాదయాత్రతో బయలుదేరడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఇవాళ ఒక పట్టం కట్టడం జరిగింది షర్మిలమ్మకు అంటే షర్మిల గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే సకల జనుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి దిశగా స్వచ్ఛ స్వచ్ఛందంగా జనాలు వేలాదిగా తరలిచ్చి ఆమెను మద్దతు తెలుపుతుంటే ఇలా ఓర్వలేక టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు భయపడి కేటీఆర్ భయపడి ఏదైతే వాళ్ళకు క్షంఛాగిరి చేస్తున్నటువంటి పెద్దిరెడ్డి రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే ఆయన ఉద్యమంలో మా దగ్గర వచ్చి బువ్వ తిన్నోడు వాడు కూలి పని చేసినోడు ఇలా వేల కోట్ల రూపాయలు ఆయన అక్రమంగా సంపాదించుకుంటే దాన్ని బయటకు పెడితే జీర్ణించుకోలేక కేసీఆర్ ఇలా దాడి చేయించడం జరిగింది ఈ దాడి కనుక కేసీఆర్ హస్తం అన్నది కేసీఆర్ భయపడి ఇలా షర్మిలమ్మ మీద దాడి జరగాలే యావత్ తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల మీద దాడి జరిగింది కాబట్టి ఖబర్దార్ కేసీఆర్ ఖబర్దార్ పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి అని చెప్పేసి ఇలా వైఎస్ఆర్ తెలంగాణ పాట పార్టీ కార్యకర్తలంగా హెచ్చరిస్తున్నాం గతంలో గతంలో చూసుకుంటే ఇదే తెలంగాణ వ్యతిరేకంగా లగడపడి రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే ఏదైతే ఆయనకు పతిన గట్టే ఈ పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి కేసీఆర్కి పడుతుంది ఇలా కేసీఆర్ ఏమనుకుంటున్నాడంటే ఇలా మనం చూసాం కూడా ఉద్యోగాల నియామకాలు కూడా కానిస్టేబుల్ పోలీసులనే వాళ్ళనే ఎందుకంటే ఈ పోలీసు వాళ్ళు కేసీఆర్కు కాపలగా ఉండాలి ఆయనకు రక్షణ కల్పించాలి ఆయన ఏదైతే చెప్తే దాన్ని పోలీసు అధికారులు ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఇలా పోలీసు ప్రజల పక్షాన రక్షణ ఉండవలసిన పోలీసు ఇలా ఏకపక్షంగా వ్యవహరించేయాల ఈ విధంగా జరుగుతుంది ఇలా మనం చూడ నిన్న టీవీలో చూసాం ఏదైతే పోలీసు పది ఆంగ్లాల దూరంలో ఉన్న టీఆర్ఎస్ గుండాలొచ్చి ఒక బస్సు పెడితే ఈ పోలీసు వాళ్ళు ఎందుకు వాడిని అరెస్ట్ చేయలేదు వారి మీద పీడియాక్ట్ ఎందుకు పెట్టలేదు వారిని ఎందుకు జైల్లో అని చెప్పేసి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని అడగాల్సిన అవసరం ఉన్నది ఇలా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వైఫల్యం చాలా ఉన్నది ఇలా పోలీస్ వైఫల్యం వల్లనే ఇలా ఈ దాడి జరిగింది కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం మేము ఎట్టి పరిస్థితులైనా డీజీపీ మహేందర్ రెడ్డిని వద్లాం కేసీఆర్ ని వదలం అదేవిధంగా పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డిని వదలం అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఈ పాదయాత్ర ఆగిపోతుంది అనుకుంటారు కానీ ఈ పాదయాత్ర ఎన్ని అంటకాలు సృష్టించినా ఎంతమంది పోలీసు బలగాలను పెట్టా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కొనసాగుతుంది కొనసాగిన తర్వాత వీళ్ళ విషయం బయట పెడతాం భయపడే ప్రసక్తి లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం మిత్రులారా కాబట్టి ఇంకో విషయం ఈ కేసీఆర్ కు సోయి ఉంటే ఉద్యోగాల నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలేడు ఇలా దళితుల మూడెకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు ఇలా మా గిరిజన తండాలను గ్రామ పంచాయతీ చేసిన నిధుల్లో ఎందుకు ఇస్తలేడు ఇలా రిజర్వేషన్ అని చెప్పి ఒక సాకు చూపించి రాజకీయ పరంగా దెబ్బ దెబ్బతీయాలని చెప్పేసి రాజకీయ పరంగా రిజర్వేషన్ ఇవ్వకుండా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఇస్తానని ప్రకటన చేసినప్పుడు ఆ రోజు టీపీ కార్యకర్తగా కేసీఆర్ ఇచ్చిన గడువు ముగిపోయింది బిడ్ట నీ ప్రగతి భవన్ వస్తున్నా వస్తున్నానా తెల్లారి హడావిడిగా ప్రెస్ పెట్టి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రకటించిన దత్తమ్మ వీడు వీడి చరిత్ర తెలియదా తెలంగాణ ఉద్యమంలో నేను దగ్గర నుండి చూసిన కేసీఆర్ వాడు ఎంత పిరికి నాకు తెలుసు ఈ పెద్ద సుదర్శన్ రెడ్డి చందాలు ఆడుకొని జీవించేటవాడు ఈయన బతుకంద నాకు పెద్ద సుదర్శన్ రెడ్డి బిడ్డ పెద్ద సుదర్శన్ రెడ్డి నువ్వు మా మీద దాడి చేసినావు కదా ఎంతమంది పోలీసులను పెట్టుకో పెట్టుకోబిట్ట నువ్వు నా భువనగిరి మీదకెలా పోవాలి నా భువనగిరి మీదకే రావాలి కాబట్టి మార్గ మధ్యంలో ఎట్లయితే మా బస్సును అదే అదేవిధంగా నీ కారును కూడా చేసి చూపిస్తాం బిడ్డ అని చెప్పేసి పెద్ద సుదర్శన్ రెడ్డి హెచ్చరిస్తున్నాం ఇలా దాడి జరిగింది కాబట్టి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి మా షర్మిలమ్మకు నా తప్పైందని చెప్పాలి లేకపోతే టీఆర్ఎస్ పార్టీ ఒక్క కార్యాలయాలు కూడా ఉండవు చెప్తున్నాం బిడా మీ అరాచకాలు మీ పాలన చూస్తున్నాం కానీ నిన్ను వదిలే ప్రసక్తి లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ సన్నిధామవుతున్నారు బిడ్డ రాజకీయ పరంగా నేను సమాధి కడతాం నిన్ను ఊరుకునే పరిస్థితి లేదు నువ్వు యొక్క దొంగవి నీ యొక్క ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పెద్ద దొంగలాలు కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం మిత్రులారా